కావాలి సామికి, దత్తిల్ కావాలి సామికి, ఈసారి పెద్ద పులి మనమే వేద్దాం. అల్లుడు వాళ్ళు మనలా అయ్యనియరు. ఎప్పుడు ఆ ముసలు లేచేమో మన పర్సలు మేయద్దయ్యా. కరెక్ట్ చెప్పినవురా, ఈసారి రెడీ చేసి మనమే వేయాలి. మామ పెద్ద పులి వేసడానికి ఏమేమి అవసరం? అరే మనకు పొర్రెలు కావాలి, కలర్ కావాలి, తోకలు కావాలి, తోకలు పట్టడానికి మనుషులు కావాలి. అయిపోయాయి గంతేనా మామ, కురుకొచ్చుకుందాపా. ఇలా ఊర్లో మనం పెద్ద పులి ఎత్తే దద్దరిల్లిపోవాలి. అల్లుడు కొంటే దద్దరిల్తాయి పైసలు. మరి ఇట్లా మామా? అల్లుడు శంకర్ బాబు వాళ్ళ ఇంటి కడ పొర్రెలు ఉన్న తోకలు ఉన్నాయి, అడుకొచ్చుకుందాం పా. పోదాం పా. శంకర్ బాబు ఉన్నావా? నా ఎల్బిడ్డ ఇలా పీర్లపాండు గానే. ఇలా పీర్లపాండు గానే నేను ఇట్లా కాదన్నానా? ఏ అది కాదు బాపు, నీ దగ్గర పెద్ద పులి బుర్రాలు ఉన్నాయి కదా, అవి తీసుకుపోవడానికి వచ్చినాం మేము. మీరు పెద్ద పులి వేస్తారా? మీ ముఖాలకు ఎప్పుడన్నా వేసిండ్రా? ఇప్పుడు వేయలేదనే ఇప్పుడు వేస్తా అంటానమే. పెద్ద పులి ఏరాదు ఏరాదు ఇక్కడ నుంచి చెల్లూరి. ఏంది మాకేరా? మా ఇద్దరిత్తనం తాత మామ అనుమాటో నాడు అల్లడు. బాపు ఇది ఓల్డ్ మోడల్, న్యూ మోడల్ చూస్తావా? ఆపినా గానీ పుర్రలు తెపో తాత. ఇత్తగాని మీరు పాత మాటలు ఎవరాలి బాపు. సరే బిడ్డ పట్టుకుంటే అల్లుడు నువ్వు తోకలు పట్టుకో. తిప్పు తిప్పు. ఎటు పోతున్నావే? ఇంకెక్కడికే, నీ దగ్గరకునే లక్ష్మి దగ్గరికి. ఎందుకే ఏమైనా పనా? పనా అయినా పని ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తా? పని చేసే వాళ్ళ దగ్గరకు పోతా గాని. అంటే ఏంది మేము పని చేయమనా? పనా అసలు అది ఎట్లుంటుందో నీకు తెలుసానే. సరే సరే, మా ఇజ్జత్ మేమెందుకు తీసుకుండు గాని మా దగ్గరికి ఎందుకు వస్తా నువ్వు చెప్పు. అదేనే ఇవాళ పీరీల పండుగ ఉంది కదా, ధర్మారం పోయి ఒక డ్రెస్ తెచ్చుకుందామని. ఏంది పీరీల పండుగకి డ్రెస్సా? ఇదేంది కొత్తగా? కొత్తగా ఏందో కొత్తగా, పీరీల పండుగ అంటే జనాలు రారా, అలా పొరగాళ్ళు ఉండరా, మనల్ని చూడరా? ఏమిటండి మీరు మాట్లాడేది? మనల్ని కాదే నిన్ను చూడరు. అబ్బో మాజాల్తి పా, లక్ష్మి దగ్గరకు పోదాం. మామా ఆడేద్దామని ఊరుతాండి. ఏ ఆయన గట్లా అంటాడు, మనమేద్దాం. చిన్నప్పటి నుంచి పెద్ద పులి వేయాలన్నా కోరిక మామా ఇలా నెరవేరబోతుంది. అరే ఈసారి మామను నేనే ఎత్తాం రా. మరి నేనేం చేయాలరా? నువ్వు నా తోక పట్టుకోరా. మీరు పుర్రెలు తీసుకొని నాకు తోకలు ఇచ్చినప్పుడు నాకు అర్థమైందిరా. నేను ఈనా నేను ఎత్తా మామా, నేను ఎత్తా గంతే. మామా ఖచ్చితంగా నేనే ఎత్తానే. పోయినసారి వేసినావు, ఆ ఎసురు కూడా చక్కగా వేయలేదు. ఆ కాలు ఎట్టేసినావు, ఈ కాలు అట్టేసినావు, మరి ఈసారి ఏ కాలు ఎట్టేస్తావో? నేను పోయినసారి నేర్చుకున్నా, ఈసారి చూడవి ఎట్లుంటో నా పర్ఫార్మెన్స్. చెప్పు నీ పూరంగా తోకబడి చంపుతా, పెద్ద పూలు వేద్దామని చెప్పింది నేను. అవు మామా నేనే ఎత్తా గంతే. అల్లుడు మన దాంట్లో మనకు లొల్లెందుకు? మధ్యాహ్నం దాకా ఆడేస్తాడు, మధ్యాహ్నం నుంచి నువ్వు వేసావు. మంచి చెప్పినావు, పొత్తు దాకా మనం వేస్తావి. గట్లా మామ బొత్తినా నువ్వు ఏనే అంటే నేను ఊకోను. మరి మీరు డిసైడ్ అయ్యారు, మరి నేనేం వేయాలరా? క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి. నువ్వు ఒక్కొక్కసారి తలుసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. సరే బతుకు బతుకు దేవుడా. అయ్యే ఆలేనాడు వేసేది మనం చూద్దాం. నీ ముఖమే తొమ్మల దగ్గర ఏమున్నాయని తోరణం. అరే ఏదో ఒకటి చెడి వేసుకుని వేసుకుందాం రా, ఎవరు స్టైల్ ఆడలేదురా. అరే పోదాం పారా.
నీకేం పుట్టిందురా, కుక్క లేక మొసవుతారు. లక్ష్మి కొద్దిగా అయితే చచ్చిపోదువే మేము. ఎందుకే ఎవరన్నా చంపడానికి వచ్చి రానే? నీ బొంద అమ్మ ఏం పడితే దయ్యపేషం పడ్డదే. ఎవతనగా దయ్యపేషానికి భయపడదా అనేసి దయ్యపేషం ఏమన్నా నీ అవ్వ చుట్టాం అనుకుంటానా? అనే అంత సింపుల్ గా తీసి పడేస్తాను. అంత సీన్ లేదులే, దయ్యాలకే దడ ఉట్టిచ్చారా? కానీ నేను అవ్వే నన్ను చూసి ఉరకాలే. ఇదేంది భయపడతలేదు, కుంపదీసి దయ్యాల గడియల గిట్ట ఉట్టింది ఏంది? పుట్టవచ్చే ఎవరికి తెలుసు? ఆహా ఏమో గులుగుతారు. సరే గాని మన రాజగానోళ్ళు పెద్ద పులేసిరట చూద్దాం పారే. ఏంది పెద్ద పుల్ల కడిక ఆడ దయ్యపేషం ఉంటది, మేము రాము. ఏ చి గొడ్ల గొడ్లు ఉన్నారు గా, చిన్న పొరగా లెక్క భయపడతారు. పోదాం పారి పారి. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? నీకొకటి కావాలా? మరి రెండు కావాలా? అబ్బా ఏం కాదు, సంవత్సరానికి ఒకసారి వస్తుంది మళ్ళా. సరే మళ్ళీ ఊహించద్దాం.
దేవుడా. ఎవరొస్తుంది మామ? ఆడు చిరంజీ స్టెప్ ఎత్తాడు, నాగిండి అని చెప్తాడు. ఆడనేమో ముసలమ్మను అమ్మారు అని అడుగుతాడు. ఇక టైం అయితే నేయాదా? ఇవన్నీ మామూలే, ఇవన్నీ మామూలే. కంట్రోల్ అల్లుడు, ఇంకా మస్తు టైం ఉన్నది, ఆగలేవు. మామా నువ్వు కావాలని నీకు సపోర్ట్ చేస్తాను, ఆయనకి ఏ రాకున్నా చేయించినావు. అల్లుడు నువ్వు గరానికి రాకే ఇంకా మస్తు టైం ఉన్నది, ఇంకా వాడకపోదాంపా. నువ్వు గట్టినాడా మామా? ఇవి చూడిగో టైం ఇస్తే ఈయన వండి తట్టున్నాడు. లేరా లే పోందా. అగో గడు ఉన్నట్టున్నాయి, పోదాం పాయే. అవ్వనికి దండం పెడితేనే ఇంటికి పోదాం పాయే. ఇప్పటికే జల్లి జల్లు అంటాంది. ఏం కాదు, దూరం నిల్చొని చూద్దాం పారి పారి. అంత సినిమా లేదే, ఆడ మన చూపులు ఉన్నాడు. అరే రాజుగా మెల్లయ్యవురా, తోక వెళ్తుందిరా. అందరికి నమస్తే. చూసిగా వీడియో ఎట్లా ఉందో కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. సో ఈ వీడియో అయితే చాలా అంటే చాలా రిస్క్ అయింది. 2 డేస్ చేసినాం వర్షం ఫుల్. ఫస్ట్ డే అప్పుడు పెద్ద పుల్ల కలర్ వేసినాం. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.